జగన్ పాలన ఎలాగుందా అమ్మ? అప్పుడు 3000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2000 ఆయన 250 రూపాయలు పెంచాడు. ఇంటి పన్ను మాకు 14000 వేసాడమ్మా. కరెంట్ నీల పన్ను 7000 వేసాడు. మేము కట్టుకోలేక ఈ లాక్ డౌన్ వచ్చి మేము అల్లాడిపోతున్నాం. కరెంట్ బిల్లు ఇంటి పన్నులు కట్టుకోలేక చచ్చిపోతున్నాం అమ్మా. జగన్ పాలన మాకు అక్కర్లేదు తల్లి. మాకు అంత అన్యాయంగా చేస్తున్నాడు. మాకు తినటానికి బో లేకుండా రోడ్ల మీద పిల్లలం తల్లులం రోడ్డు మీద పడి ఉన్నాం అమ్మా మేము. అది మా పాలన. మాకు చేసే జగన్ చేసే పరిపాలన అది. మాకు కోడిపల్లి నాని గారు మరి గద్దె రామ్మోహన్ రావు మమ్మల్ని వచ్చి పాలపాలనించి మాకు తలా 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయన కూరగాయలు బియ్యము పోలిపల్లి గారు నాని గారు మాకు బియ్యము కూరగాయలు డబ్బులు గద్దె గారి మాకు డబ్బులు అన్ని ఇచ్చి మమ్మల్ని ఒక 4 నెలలు 3 నెలలు వాళ్ళ ఆ దినంలో బతికినమ్మా. ఇప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఆ పుచ్చిపోయిన శనగలు ఆ పుచ్చిపోయిన బియ్యం ఇచ్చి ఆ రాళ్ళు ఏరుకోలేక ఈ పుచ్చిపోయిన ఈ పురుగులు ఏరుకోలేక చచ్చిపోతున్నామమ్మా మేము. అది ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రోడ్లు అధ్వానంగా తయారైనవి, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, టోటల్గా రాష్ట్రం అంతా కూడా అగమ్యశరంగా మారింది. మనం చెప్పుకోవడానికి స్థానిక నాయకులు కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు విజయవాడలో జీవిస్తున్నాం. మన కష్ట సుఖాలు చెప్పుకున్నందుకు కనీసం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట వినే పరిస్థితులు అయితే లేరు. మనం ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంగా కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఎటువంటి పనులు లేక ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకి ఇవాళ సమాధానం చెప్పే నాదుడే లేడు. కాబట్టి ఈ ప్రజలను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి. భవన నిర్మాణ రంగ కార్మికులందరినీ కూడా తక్షణం సాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగన్ పరిపాలన చాలా దరిద్రంగా ఉంది. జగన్ రావటంలో నేను ఉన్నాను, నేను కన్నాను, నేను చూశాను అని అన్నాడు. ఏమి చూసింది లేదు, కన్నది లేదు, చూసింది లేదు. మహిళల మీద చాలాటువంటి భారాలు మోపుతున్నాడు. నేను రాగానే 3000 పెంచునిస్తానని చెప్పాను జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చారు. నేను పెంచిందంతా 250 రూపాయలు పెంచారు. పాప మనోళ్ళు ఎవరికి తెలియక 3000 ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అని ఆశపడ్డారు. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు 2000 నేను ఇతను 250 రూపాయలు పెంచారు. ఇసుక మాఫీ చేశాడు. ఇసుక మీద ఎంతమంది పేదవాళ్ళు బాధపడుతున్నారు. కనీసం 21 మంది కుటుంబాల వాళ్ళు రోడ్డును పడ్డారు. ఈరోజు రోడ్డును పడ్డ ప్రతి ఒక్క మహిళలు పురుషులు కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టుకోవడమేగా తిట్టిన వాళ్ళు ఎవరు లేరు. నేను చూస్తున్నానమ్మా, నేను కన్నానమ్మా అన్నారు. ఎవరిని కన్నాడు? పేద ప్రజలను గుండెల్లో గుణపాటలు గుంచాడు. ఈ రోజు కూడా మరి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఎవరికి ఇచ్చారు? ఇచ్చింది ఏమీ లేదు, అంతా జీరో. నేను మేనమామగా ఉన్నాను, నేను అమ్మఒడి పెడతాను అన్నాడు. అమ్మఒడి ఇచ్చింది నా అసలు పూసలు లేవు. మీరు కాల్స్ తీసుకోరండి, లాంటి ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ దండి. పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ అమ్మంటారు. అమ్మఒడి పెట్టుకోవాలంటే పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ తీసుకురమ్మన్నారు. ఎప్పుడో పిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తారు? అప్పుడు కార్పొరేషన్ ఉన్నది లేని కూడా అప్పుడు ఉన్న తల్లిదండ్రులు కూడా తెలియదు. వాళ్ళు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. సచివాలయంలో తిరుగుతున్నారు, కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు, తాలూకా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ అమ్మఒడి అనేది వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అమ్మఒడి అనేది ఒత్తిస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది. నీది ఆ కులము, నాది ఈ కులము, నువ్వు వైఎస్ఆర్ పార్టీవి, నువ్వు కాంగ్రెస్ పార్టీవి అనేసి అన్ని భావన లేకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి అయినా వైఎస్ఆర్ అయినా కాంగ్రెస్ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ప్రతి ఒక్క మహిళలకి పురుషులకి అందరికీ న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? తన కులం అనే మతం దుర్బుద్ధితో పెట్టుకొని పేద ప్రజలు అనగదొక్కుతున్నారు. ఈ రోజు అమ్మఒడి కాదు, సచివాలయంలో పెట్టారు, వాలంటీర్లు పెట్టారు. 50 కుటుంబాలకు వాలంటీర్లు పెట్టారు. 50 కుటుంబాల వాలంటీర్లు పెట్టినా కూడా వాలంటీర్లకు అసలు ఏమీ చేత కాదు. చేతగాని వాలంటీర్లు తీసుకొచ్చేసి సింహాసనం ఎక్కించారు. వాళ్ళు ఈ రోజులు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. 5000 తీసుకున్నా మేము చేస్తున్నాం అన్నారు. 5000 తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. జీరో వాళ్ళు చదువు రాని వాళ్ళని రికమెండేషన్ చేపించుకొని వాళ్ళు వాలంటీర్లుగా చేస్తున్నారు. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కనీసం పిల్లలు చెప్తున్నారు వాలంటీర్ అంటే ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది కూడా. మేము ఏదైనా సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే కనీసం సమాధానం లేదు, రెస్పాన్స్ లేదు. అలాంటి వాళ్ళు చదువు రాని ముద్దలు తీసుకొచ్చి ఈ రోజు వాలంటీర్లుగా పెట్టారు.
చాదగానే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మేము ఆటో వాళ్ళకి 10000 ఇస్తున్నాం అని చెప్పారు ఇస్తున్నా ఉన్నారు ఎక్కడ ఇస్తున్నారు 10000 10000 ఇస్తున్నారు రోడ్డు మీదకి ఆటో వెళ్ళంగానే మీకు ఫైనాన్స్ లేదు ఆటో వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పేసి 10000 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆటో వాళ్ళు 20000 కడుతున్నారు దేని కడుతున్నారు ఈ రోజు కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకి మీకు లోన్లు ఇస్తున్నాం మీకు 10000 ఇస్తున్నాం లోన్లు వ్యాపారం చేసుకున్నా అన్నారు వ్యాపారం చేసుకొని 10000 ఇస్తున్నారు తర్వాత నెలకొచ్చేసి ఇంతన కట్టమన్నారు అసలు నిన్న అవడేయమన్నారు ఎవరు కట్టమన్నారు నీ పేద ప్రజలు మీకు చూపించినట్టు ప్రేమ ఎటువంటిది గుడ్డి ప్రేమలా చూపిస్తున్నావు కానీ రైతులను పెడుతున్నావు బాధలు ఈ రైతాంగలు రైతులు కూడా అమరావతి రైతాంగలు ఎంత ఇబ్బంది పడుతున్నారు 385 రోజులైంది ఈ రోజు రైతులు బాధపడుతుంటే కనీసం నీకు కళ్ళు ఉండి కూడా నువ్వు చూడలేక గుడ్డివాడు అయిపోయావు ఇక గుడ్డి కళ్ళు కూడా తొందరలోనే వస్తాయి ప్రజల గుణపాఠం చెప్తారు ప్రజలు ఆకల మీద ఉన్నారు ఆకల మీద ఉన్నటువంటి వాళ్ళ సింహం ఎలా గర్జిస్తుందో అలాగనే ఈ పేద ప్రజలు కూడా నేను అనగదొక్క రోజు దగ్గరికి వచ్చినాయి ఈ రోజు కూడా పేద ప్రజలు వచ్చి చేస్తుంటాం మరి ఏంటమ్మ నీ బాధలను కూడా రైతులు కూడా ఆడటానికి నీకు నోరు లేదు ఒక దొంగోడు వెళ్ళిపోయినట్టుగా పారిపోతున్నావు ఈ రోజు మేము ఎంత తప్పు చేసుకున్నావా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోలేకపోయాము ఒక్కసారి చూడండి అమ్మా నీకు మీకు మేనమామగా వస్తున్నాను ఒక అన్నగా వస్తున్నాను ఒక తమ్ముడుగా వస్తున్నాను అని చెప్పేసి ప్రజలు నమ్మించి మోసం చేసి ఇవాళ సీఎం గద్దెనెక్కి కూర్చొని నీకు ఏ అర్హత లేదు నీ సీఎం అయ్యడానికి కూడా నీకు కుర్చీ అర్హత కూడా లేదు ఆ కుర్చీలో కూర్చొని కూడా కుర్చీగా దరిద్రం పట్టినట్టు తెలుసుకున్నారు ఇవాళ అసెంబ్లీలు పెడుతున్నారు అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు కనీసం పేద ప్రజల గురించి కూడా మాట్లాడడానికి కూడా మీకు నోరు లేదు చంద్రబాబు నాయుడు తిట్టడానికే మీరు అసెంబ్లీలు అడుగు పెట్టారా ఈ రోజు చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు పెళ్ళ పేరు ఈ రోజు కొడలనాని ఉన్నాడు నీ బతికేంటో నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నావంటే అతను మహానుభావుడు దేవుడు అయ్యి సైలెంట్ గా కూర్చున్నాడు కానీ జనాలు నీకు ఈ రోజు బుద్ధి చెప్తున్నాడు నీకు ఒక పెద్దతనం అనేది ఒక విలువ గౌరవం అనేది నువ్వు తల్లిదండ్రులకు అసలు పుట్టావా పుట్టినోడు అయితే ఒక చంద్రబాబు నాయుడికి హింసించి ఆ రకంగా చండాలం అని చెప్పావు నువ్వు కూర్చొని నీ గణవరలు ఉండే సమస్యలు ఏంటో నీ గణవరలు ఉండే బాధలు ఏంటో ప్రజల బదులకి ఏంటో నువ్వు చెప్పుకోకుండా పోగా చంద్రబాబు నాయుడు తిట్టడము పరంగా పెట్టుకొని మీకు చేతగాక మీకు ప్రభుత్వం రాజ్యం ఆడటం చేతగాక ఎమ్మెల్యేలు ఉండి ఒక ఎంపీలు కూడా ఉండి కూడా రాజ్యం ఆడటం చేతగాని వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు హింసిస్తున్నారు మీకు దగ్గరకు వచ్చిన రోజులు మీరు పోయేకాలం దగ్గర రాబట్టే మీరు హింసిస్తున్నారు మీ రోజులు మీరే గుంచుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా చేస్తారు ప్రజల గుణపాఠం చెప్తారు నిన్ను గద్దె దింపిస్తారు కాబట్టి ఇప్పటికైనా నువ్వు మేల్కొని నీ నీతి నీ నిజాయితీ చెప్పినటువంటి ఏంటియో నువ్వు ప్రజల్లోకి వచ్చి నిలబడి మాట్లాడి దమ్ము దయ్యం నీకుంటే ఈ రోజు బాగుండేది కానీ నువ్వు ఎక్కడో దొంగసాటుగా దాక్కొని పోలీసు అండ చూసుకొని అందరినీ కూడా అండ చూసుకొని నువ్వు ఈ రోజు జనంలోకి రాకుండా పోలీసు బందోబస్తు పెట్టుకున్నావు నువ్వు ఒక్కడ వీరా నువ్వు ఒక్కడ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు చేసుకుని ప్రజలు పరిష్కారం చేసుకో నేనున్నాను చెప్పి ఆ రోజు పాదయాత్ర చేశాను ఈ రోజు అదే పాదయాత్ర నువ్వు చేసి జనాలు లేక కృష్ణనాథ్ ఇన్నిసార్లు పొంగింది కనీసం ఏ రోజైనా ప్రజల గురించి నువ్వు ఆలోచించావా తారకనగర్ గురించి ఒకరోజు ఆలోచించలా రిటర్నింగ్ వాళ్ళు కట్టారంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహారంతో రిటర్నింగ్ వాళ్ళు కట్టారు మరి ఈ రోజు మేము కట్టామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ రోజు మేము కట్టాము రిటర్నింగ్ వాళ్ళు ఎవరు కట్టలేదు అని చెప్తున్నావు తారకనగర్ ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తుంది ఎమ్మెల్యే కట్టారు ఎంపీ గారు కట్టారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు ఇవాళ మీ రిటర్నింగ్ వాళ్ళు కట్టి చూపించండి మీరు మొగోడైతే అంతేగాని ఎక్కడో కూర్చొని సనబోలు మాటలు చెప్పుకుంటాం జనాలు తారకనగర్ జనాలు నమ్మేవాళ్ళు లేరు అది 5-6 సార్లు తారకనగర్ మునిగింది ఏ రోజైనా వచ్చి వాళ్ళు కనీసం ఎమ్మెల్యే గారు గద్దెరామారావు గారు చెప్పారు ఇంటికి 10000 ఇవ్వమని అన్నారు కనీసం ఒక రూపాయి కూడా నీకు ఇవ్వడానికి నీకు చేతకాలేదు నువ్వు ఇటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఉన్నావు ఒకటో పోయినా ఒకటని చెప్పేసి తారకనగర్లో ప్రజలు చెప్పుకుంటున్నారు.